నమస్కారం. వెళ్ళాను స్కిస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పదవ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన గీతంస్ పాఠశాల విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే బొల్ల. శ్రీ నీలంపాటి అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పదవ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన గీతంస్ పాఠశాల విద్యార్థులను వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వినుకొండలో విలువలతో కూడిన విద్యను అందిస్తున్న యాజమాన్యాన్ని, అహర్నిశలు కష్టపడి చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించడం గౌరవంగా ఉందన్నారు. బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ సాధించి వినుకొండ పట్టణానికి ఒక మంచి గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి గీతం స్కూల్ యాజమాన్యానికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అందులో భాగంగా అమ్మాయి మారుతి మల్లిక 594 మార్కులు సాధించి, 600కి 594 మార్కులు సాధించి స్టేట్ ర్యాంకుని కైవసం చేసుకున్నటువంటి మల్లికకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటూ, ఎంతో సామాన్యంగా ఆ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి వాళ్ళ పూర్వజన్మ సుకృతాన్ని కూడా భావించాలి. ఎందుకంటే బిడ్డలు ఎదుగుతూ ఉంటే ఆ తల్లిదండ్రులకి ఆ బిడ్డలు ఏం పెట్టడం అవసరం లేదు. ఒక మంచి గౌరవాన్ని, గుర్తింపును తీసుకొస్తూ అందరూ ఆ బిడ్డల గురించి చెప్పుకుంటూ ఉంటే ఆ తల్లిదండ్రులకి మరి వాళ్ళిచ్చే ఆ బిడ్డలిచ్చే అంతకంటే పెద్ద ఆనందం ఏది లేదు. అలాంటి గౌరవాన్ని మరి సాధించి మంచి ర్యాంకులు సాధించి మరి 594 అంటే చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది. అదేవిధంగా మరి స్వాతి 589 అసలు అమ్మేశ్రీ 589 ఇంకా మైథిలి 583 4 నవీశ్రీ 580 తిరుమల ప్రసన్న 580 తిరుమల ప్రసన్న 580 అన్ని విధాల మంచి ర్యాంకు సాధించినటువంటి గీతం యాజమాన్యం. ఆ యాజమాన్యానికి ఆ టీచింగ్ సైడ్ నుంచి ఒక మంచి ట్యాబ్ ఆయనకి ఆ స్కూల్కి రావడం అనేది ఆ యాజమాన్యాన్ని అదృష్టంగా భావించాలి. మంచి స్టాఫ్ దొరికారు కాబట్టి అందుకే అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగారు. అంత మరి వినుకొండ పట్టణంలో మంచి ర్యాంకు సాధించగలిగారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. వచ్చే నాకు తెలిసి మంచి గీతం స్కూల్లో నాకు ఉన్నటువంటి నా నాలాడులో నేను చాలాసార్లు వెళ్ళాను. ఆ స్కూల్కి చాలా చక్కగా దొరుకుతారు క్రమశిక్షణ, సిస్టమ్, ఉన్నటువంటి విలువలతో కూడినటువంటి ఎడ్యుకేషన్ అందించిన ఇంకా మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాధించారు.
వినుకుడు నియోజకవర్గంలోని శావలపురం మండలం ఇల్లపాడు గ్రామంలో శ్రీ సీతారామస్వామి ఉత్సవ బింబ జీవధ్వజ విమాన శిఖర గణపతి స్వామి వార్ల నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో వినుకుడ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. రావణాపురం గ్రామంలో శ్రీ నీలంపాటి అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణం హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి ప్రారంభమైన శ్రీ హనుమాన్ శోభయాత్ర కార్యక్రమంలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు పాల్గొన్నారు.
శ్రీ హనుమాన్ జన్మోత్సవాలలో భాగంగా విశ్వ హిందూ పరిషత్ వినుకొండ వారు గొప్ప శోభయాత్ర బైక్ ర్యాలీ నిర్వహించారు. శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నుండి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ వెల్లటూరు రోడ్డు మీదుగా కారంపొడి రోడ్డు, బస్టాండు, శివస్తూపం, నర్సరావుపేట రోడ్డు, సురేష్ మహల్, లాయ్ స్ట్రీట్, రంగనాయక స్వామి గుడి, మెయిన్ బజార్, బోసుబొమ్మ సెంటర్, కోదండ రామాలయం మీదుగా తిరిగి శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్దకు చేరి ముగిసింది. వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు స్థాపించిన శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జీవి ఆంజనేయుల ఆదేశాల మేరకు పార్వతీపురం గ్రామంలో పాత పాటేశ్వరమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రసాదం, మంచినీరు పంపిణీ కార్యక్రమాన్ని వినుకొండ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేశారు. ఇంతటితో వెన్నెల సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళిన కలుసుకుందాం. నమస్కారం.